రాజసింహ పారకులు మత్తయి 19:10-12 ప్రకారము అనుగ్రహం అన్న మాట గురించి మరియు నపూంసకులు ముగ్గురు క్రింద విభజింపబడింది దీని గురించి వివరించగలరు ముగ్గురు క్రింద విభజింపబడ్డం అంటే ఆయన రాజసింహ మత్తయి 19:10-12 చదువును ఆయన ఆయన శిష్యులు ఆయన శిష్యులు మత్తయి 19:10-12 వచనాలు ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే తప్పు చేసిన భార్యను వదలకూడదు తప్పు చేసిన భర్తను విడిచిపెట్టకూడదు అంటే పెళ్లి చేసుకున్నట్టు నోర్మి కాసేపు చూస్తూ చూస్తూ ఉండగా నా భర్త మరొక దానిని నా పక్కలో పడుకోబెట్టి అనుభవించడానికి పడుకోబెడితే చూస్తూ చూస్తూ నేను ఎలా ఉండగలను అని ఒక భార్య అనకూడదు బాగా వినాలి నువ్వు విను రాజసింహ చూస్తూ చూస్తూ ఒక భార్య మరొక పురుషుని పరపురుషుణ్ణి భర్త బెడ్రూమ్లోకి తీసుకొచ్చి వాడు పక్కన ఉండగానే వాడితో అనుభవిస్తే నేను ఎలా బ్రతకగలంటావా అందుకే పెళ్లి చేసుకోవడం మానేయ్ అన్నాడు పెళ్లి చేసుకోకుండా ఉండు నిన్నెవరు పెళ్లి చేసుకోమని బలవంతం చేయటం లేదు భార్యాభర్తలకుండు సంబంధం ఇట్టిదైతే అదండి భార్యో అని గెంతావు కదా వచ్చింది మరొకడు పక్కనకు పోకుండా చూడు జాగ్రత్త కదా అన్ని భర్తో అని ఓ ఎప్పుడు పెళ్లి చేస్తారని చంపేశావు తల్లిదండ్రుల్ని వచ్చాడు మరొక దాని వెనక పడకుండా చూడు నీ భర్త నువ్వు కాపాడుకోవా నీ భార్య నువ్వు కాపాడుకోవా ఈ కాపాడుకోవడం చేతగాక కేవలం శరీర అవసరతలు తీర్చుకోవటానికే ఒక మగాడికి ఒక ఆడది కావాలని ఒక ఆడదానికి మగాడు కావాలని లోకం అనుకున్నట్టుగా నువ్వు అనుకోక బిడ్డ దేవుని కొరకు పెళ్లి చేసుకున్నానని చెప్పాలి దేవుని కొరకు పానుపు నిష్కళంకమైనది అని చెప్పాలి ఆ నిష్కళంకమైన పానుపులో ఘనమైన నీ వివాహం తర్వాత నిష్కళంకమైన పానుపులో నువ్వు కన్న బిడ్డలు నీ బిడ్డలు కాదు బిడ్డ గర్భఫలము దేవుడిచ్చే బహుమానం ఆ బహుమానాన్ని దేవుడు మీకు ఇచ్చిన ఈ బిడ్డను దేవునిలో ఎలా పెంచాలో దేవుడు చెప్పాడు పుట్టినప్పటి నుంచి ఉగ్గుపాళ్లతో రంగరించి వాడు పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు త్రవ్వును నడిచినప్పుడు లేచినప్పుడు దేవుని మాటలే చెప్పమని దేవుడు బైబుల్లో చెబితే ఎంసెట్ ఏటి ఇంజనీరింగ్ ఏటి మెడిసిన్ ఏటి ఈఎఫ్ ఏటి ఐఐఏ ఏటి సిసిఈఈ ఏటి ఏటి రాయి పిచ్చి చదువులు వాళ్ళు మేడ మీద నుంచి దూకైనా చేస్తారు ప్రేమలో పడి తొంగ భద్రలోనైనా దూకుతారా లోకజ్ఞానం నేర్పించకరా బిడ్డ లోకజ్ఞానం నేర్పించుకో దేవుని కొరకు పెళ్ళాడావు దేవుని కొరకు బిడ్డలకు కన్నావు ఆ బిడ్డల్ని దేవుని కొరకు పెంచు డబ్బు కొరకు కాదు పెద్ద జీతాలు ఎక్కడికి వస్తే అక్కడ పంపుదావును కాదు చెడిపేస్తున్నావు నువ్వు నీ పెళ్ళి తప్పు నీ కనడం తప్పు నువ్వు పెంచిన నీకు పుట్టిన పిల్లల తప్పది అందుకే చెప్తున్నాడు చదువు నాని ఇప్పుడు మత్తయి సువార్త 19:10-12 భార్యాభర్తలకుండు సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకున్నట్టు యుక్తము కాదని అదే బలేకొచ్చారండి డెసిషన్కి పెళ్లి చేసుకోవడమే మంచిది కాదు బాబో అన్నారట తర్వాత అందుకు ఆయన అనుగ్రహమునొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను ఎవరును ఈ మాటను అంగీకరించరు ఇప్పుడు నేను చెప్పిన మాట ఎంత ఘాటుగా ఉంది కోపం వచ్చేస్తుందా కోపం వస్తే ఏం చేస్తారు దేవుడు బాధేస్తాడు కళ్ళు పీకేస్తాడు నీకు దేవుడు మాటలు విన్న తర్వాత నీకు కోపం వస్తే నరికేస్తాడు నిన్ను మారు విన్న తర్వాత మారాలి కానీ కోపం చూపించుకో పీకేస్తాడు నిన్ను అందుకే కొందరి కుటుంబ జీవితాలు కుక్కల జింపన విస్తరిగా మారిపోయారా ఎలా వెళ్ళవుతుంది మరుసటి రోజు విడాకులు ఏ అప్పుడు తీర్పొంది సరదా ఎన్ని కాసులు బంగారం అడిగావు ఎన్ని లక్షల కట్నం అడిగావు ఇదే కొనుక్కుంటున్నావురా గేది పెయ్యిని కొనుక్కుంటున్నావురా ఆవు పెయ్యిని ఏంటిది సంతలో మనుషులు కొనుక్కోవటం ఏంటి వరకట్న నిషేధం కట్నం అడిగిన వాడు గాడిద ఇవన్నీ చూస్తావు వింటావు నేర్చుకుంటావు ఎక్కడైనా మంచి పిల్ల ఉందంటే చూడమంటావు చూసిన తర్వాత ఎంత ఇస్తాడు అడగమంటావు
మరి బతుకు ఎలాగుంటది? భార్యాభర్తలకిట్టు భార్యాభర్తలకుండు సంబంధం ఇట్టిదైతే ఎవడ వింటాడు ఈ మాట? అందుకే అనుగ్రహము నొందిన వారు తప్ప, అంటే బైబులు ఎరిగిన వారు తప్ప. దేవుని అనుగ్రహమే. దేవుడు ఇచ్చిన 66 పుస్తకాల మహాగ్రంథం చదువు బిడ్డ. సైన్స్ కావాలా? జియోగ్రఫీ కావాలా? కాస్మాలజీ కావాలా? ఫిజియాలజీ కావాలా? వెధవన్నర వెధవులు చదివిన ఈ శాస్త్రాలన్నీ ఈ బైబిల్లో ఉన్నాయన్న సంగతి నీకు తెలియక నిన్ను కన్నవారు ఈ దౌర్భాగ్యపు కళాశాలలకు పంపించి ఈ లోక జ్ఞానాన్ని వెర్రి జ్ఞానాన్ని తలకెక్కిస్తున్నారు వాళ్ళంతా. నువ్వు మగాడివి కావాలి. మగాడివి కావాలంటే బైబుల్ రావాలి. బైబుల్ రావడం అంటే ఆదివారం బడికి సండే స్కూల్కి వెళ్ళడం కాదు. 365 రోజులు తెలివి ఉన్న ప్రతి క్షణం బైబుల్ చదువు, అప్పుడు నువ్వు అనుగ్రహం పొందుతావు. పెళ్లి చేసుకోవాలా వద్దా అని, పెళ్లి చేసుకుంటే ఎలా దారిని పెట్టాలో నేర్చుకుంటా వాళ్ళనే. అది చేత కాకపోతే నీ పక్కకు మరొకటి తెస్తుంది మీ ఆవిడ. అర్థమైందా? కిందకి చదువు నాయన. ముగ్గురు క్రింద విభజించిన అంటున్నాడు చూడండి, ఏటా ముగ్గురు క్రింద విభజింపబడింది? తల్లి గర్భము నుండి, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు గలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా అయిపోయారంటే ఉన్న అనుభవించిన వాడిని ఏమంటారు? ఉన్నా అనుభవించిన వాడిని ఏమంటారు? ఎర్రే నువ్వే నపుంసకుడు అంటాం. వాడు ఉన్నా అనుభవించకపోవటానికి కారణం ఏంటో తెలుసా? తప్పు చెయ్యకూడదని. పెళ్ళైన వారితో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో పెళ్ళైతే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో అందుకు పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిదని పౌలు చెప్పిన మాట. ఎందుకంటే అతను పెళ్లి చేసుకోలేదు కనుక ఒక అరుంభోగ్యుడు చెప్పాడు. అందులో అధ్యాయం చివరకు వచ్చేసరికి ఉంటే చూడండి వచనాల్లో 32, మీరు చింతలేని వారై ఉండాలంటే పెళ్ళం బయటికి వెళ్తే కొత్త చెరగడితే పువ్వులు పెట్టుకుంటూ నీకు డౌటు, బజార్కి వెళ్తానంటే డౌటు, ఇంటికి వెళ్తానంటే డౌటు, చీర నలిగితే డౌటు, పువ్వులు పడితే డౌటు. ఎందుకురా నువ్వు పెళ్లి చేసుకుని అలాంటప్పుడు ఎంత దరిద్రుడు అయితే, నువ్వెంత దరిద్రుడు అయితే పెళ్ళి ఎందుకు చేసుకున్నావురా బడవా? పెండ్లి కానివాడు, పెండ్లి కానివాడు ప్రభువుని ఎలా ప్రభువుని సంతోష పెట్టాలని ఉంటాడు, పెళ్ళైన వాడు భార్యను ఎలా సంతోష పెట్టాలనుకుంటున్నాడు? ఓరు దరిద్రుడా, ముందు ప్రభువుని సంతోష పెట్టరా, నీ భార్య నీ అండర్లో ఉంటుంది. నువ్వు నీ భార్యను సంతోష పెట్టడానికి దేవుణ్ణి వదిలేసావు అనుకో, గాడి తప్పుతుందరా చిట్టి కన్నా. అది నేను చెప్పే భవిష్యత్తు నీకు. అది అనుగ్రహం అంటే. ఓవరైపోకు. లైలా 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 అనుకుని మజును చచ్చిపోయాడు కదా, చూడలేదా? చదవలేదా? పారు 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 అని చెట్టు కింద సీసాతో ఒక్కొక్క పిల్ల నెట్టి చచ్చిపోయాడు. ఆడేవాడు దేవుని దాసుడు, దేవదాసు అంటే ఎలాడ పేరెట్టాడు చూడండి దౌర్భాగ్యుడికి. నాకంటే ఎక్కువగా తన భార్యనైనను ఇంటినైనను పిల్లలనైనను పొలములనైనను ప్రేమించేవాడు నా ప్రేమకు పాత్రుడు కాడు. అర్థమైందా? చెప్తున్నాడు కదా మరి. ఎప్పుడైనా బైబిల్ చదివావా? పెళ్ళవక ముందు బైబిల్ ఎప్పుడైనా చదివావా? ఏం చదివా రాస్తున్నాడు చూడు. అటువలనే పెళ్లి కాని స్త్రీయు, పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయుండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు గాని, చింతిస్తారు గాని పెండ్లి అయినది మళ్ళా నాకెవడో ఎవరితో కావాలని కోరుకుంటే భర్తను ఎలాగ సంతోష పెట్టగలను, భర్తను ఎలాగ సంతోష పెడతానని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. పతిత దేవో భవ. ఏటి నీ మొగుడు నీకు దేవుడా? ఎవడే చెప్పాడు? తల్లి గర్భం నుండి నపూసుకలుగా పుట్టారు. నెంబర్ 1, నెంబర్ 2 మనుషుల చేత నపూసుకలుగా చేయబడ్డారు చెడిపోవడానికి. తల్లి గర్భం నుండి నపూసుకలుగా ఎందుకు పుట్టారు? నీ శరీరంలో జరిగే కొన్ని సూత్రాలను అవలంబించకపోవటం వలన. పుట్టగానే పోలియో ఇంజక్షన్ ఎందుకు ఇవ్వాలి?
పెద్దమైపోతే కాళ్ళు చేయి పడిపోకుండా ఉండడానికి ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అపోసకుడు పడతాడు, నీకు నపుంసకరాలు పడుతుంది. పుట్టినప్పుడు నపుంసకుడవా? తల్లిదండ్రుల అపరాధం. మనుషుల చేత నపుంసకుడుగా చేయబడ్డావా? నువ్వు మనిషి నపుంసకుడుగా చేసుకున్నావా? అది నీ అపరాధం. దేవుని కొరకే నపుంసకుడుగా నువ్వు అన్ని కోరికలు నీలో ఉండి యేసుక్రీస్తులా తన కోరికలన్నీ చంపుకొని మీ కొరకు ప్రాణం పెట్టాడే. ఆయనకు భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు. నపుంసకుడు అనకో, దేవుని కొరకు నపుంసకుడుగా జీవించాడు. పౌలు దేవుని కొరకు నపుంసకుడుగా జీవించాడు. పెళ్లి చేసుకోవచ్చు కానీ చేసుకోలేదు. ఎందుకు? భార్యను సంతోష పెట్టాలని నా మనసంతా పోతే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అన్న ఈ పౌలు ఎలా పెళ్లి చేసుకుంటాడో మీరు చెప్పండి. ఓకేనా?